Good morning, children. ఇవాళ ఒక మంచి కథతో మీ క్లాస్ వచ్చానరా అయితే ముందు రెండు మాటలు మీతో మాట్లాడితే మీతో మాట సరేనా రైట్ ఫస్ట్ బెంచ్ వద్ద మాట అరే నాన్న మరి రోజు మీ ఇద్దరు ఏమేమి చూస్తుంటారా ఏమేమి కనపడతాయి మీ ఇంటి దగ్గర మీ ఇంటి దగ్గర ఏమేమి ఉంటాయి ఇంటి దగ్గర ఇంటి ముందు కానీ ఇంటి దగ్గర ఏమేమి ఉంటాయి ఇంటి దగ్గర మీ ఇంటి ముందు ఏమేమి ఉంటాయి చెట్లు అరుగులు ఉంటాయా ఇంకా చెప్పసరే చెట్ల మీద ఏమేమి ఉంటాయిరా చెట్లకి ఏమేమి ఉంటాయి పూలు పూస్తాయి కాయలు కాస్తాయి రైట్ ఇంకా చెట్ల పైన ఏమేమి ఉంటాయి పక్షులు ఉంటాయి ఉండవు ఉంటాయి కదా రైట్ ఏమేమి పక్షులు ఉంటాయి చెట్ల మీద ఏమేమి పక్షులు ఆడుతుంటాయి కాకులు పిచ్చుకలు అంతేనా ఇంకా వాళ్ళతో ఇంకేమైనా ఉంటాయా పురుగులు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కదా రైట్ ఇవాళ మనం కాకు గురించి ఒక చెప్పుకున్నా కాకులు ఉంటాయి కదా ఇల్లు చెట్ల మీద రైట్ అలాంటి పాపం ఒక కాకు గురించి మనం కూడా మంచి కథ చాలా బాగుంది చాలా సింపుల్ ఉంటుంది ఈజీగా ఉంటాయి మీరు ఫస్ట్ చిన్న చిన్న పిల్లలు కదా అందులో మీకు ఈజీగా ఉండే చక్కేది ఉంటే పాటలు పెట్టారు అనమాట రైట్ మనం చెప్పుకునే కథ ఏం తెలుసా కాకి కడవ కథ పేరండి కాకి కడవ ఎన్నో పాఠం ఇది రెండో పాఠం అనమాట పాఠం పేరు కాకి కడవ అంతే కాకి కడవ పక్కన దగ్గర ఏం ఇచ్చాడు తెలుసా చిత్రకథ అని ఇచ్చాడు చిత్రకథ అర్థమైందా మీరు బొమ్మలు చూసుకుంటూ మన బొమ్మను చూసి కథ చెప్పుకుంటాం అంతే బొమ్మను చూస్తున్నాం అనుకోవడం మనకు అర్థమైపోద్ది కథ ఓకేనా సరే ఇప్పుడు నేను మీకు బొమ్మను చూపిస్తూ కథ చెప్తాను ఓకేనా మీ అందరూ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా ఉన్నాయి లేవా ఉన్నాయా లేవా టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా రైట్ చూడండి ఒకసారి టెక్స్ట్ బుక్స్ తీసుకున్నారు అందరూ పేజ్ నెంబర్ 4 నాలుగో పేజీ తీయాలి ఇక్కడ చూడండి ఎదురుగా తీసరా ఇక్కడ పిక్చర్ ఉంది మనకి ఇది ఉందా లేదా రైట్ అదే చూడరో ఇది కాకి కడప కథ చిత్రకథ నుంచి పక్కన ఇదేంటి కోడే కదరా అది ఏం చేస్తుంది కళ్ళు పెట్టుకున్నట్టు ఉంది కదా అది బుక్ ఓపెన్ చేస్తే ఇలా చూపిస్తుంది అదే చూడండి రా బాబు సరే కింద చూడమ్మా ఫస్ట్ పిక్చర్ సెకండ్ పిక్చర్ థర్డ్ పిక్చర్ ఫోర్త్ పిక్చర్ ఇవి నాలుగు బొమ్మలు ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ ఓకేనా ఫస్ట్ పిక్చర్ చూడండి ఫస్ట్ పిక్చర్ ఏం చేస్తుంది ఏముంది ఫస్ట్ పిక్చర్ లో ఇక్కడ ఒక గుడిసె ఉంది పూరిల్ ఉంది ప్రక్కన చెట్టు ఉంది ఇక్కడ మట్టి మీద ఏం చేయింది ఒక పూజ ఉంది కదా అది కడవనిచ్చింది కడవ అంటే కుండ అర్థము అంటే కుండ లాంటిది పూజ కూడా నీళ్ళు నీళ్ళకి సంబంధించింది సరే ఇక్కడ పూజ పెట్టారు ఇది ఈ పూజ లోపల ఏమున్నాయి అడుగులు ఎక్కడ క్రింద కొద్దిగా నీళ్ళు ఉన్నాయి కొంచెమే ఉన్నాయి నీళ్ళు కదా అడుగులు నీళ్ళు సరే కొంచెం కాకి పాపం ఎగురుకుంటూ వచ్చింది పాపం దాన్ని చాలా నీళ్లు దప్పికేసింది అనమాట నీళ్లు తాగక చచ్చిపోయింది దప్పికేసిందని పాపం అంత దప్పికేసి పాపం కాకి ఏం చేసింది ఎగురుకుంటూ నీళ్ళ కోసం వెతుక్కుంటూ ఈ పూజ చూసింది చూసిన కాకి ఏం చేసింది పిచ్చి నెంబర్ 2 వచ్చాయి రెండో బొమ్మ దగ్గర ఏమైంది పాపం కాకి ఆ పూజ మీద వాలి రెండు కాళ్ళు పెట్టి తల లోపలికి దూచి చూసింది ఎంత రెండు లోపలికి వంగినా కానీ నీళ్లు అందినాయా నీళ్ళు అందుతున్నాయి ఇక్కడ నీళ్లు అందడం లేదు పాపం కాని దానికి ఏమవుతుంది చాలా దాహం వేస్తుంది అనమాట త్వరగా నీళ్లు తాగాలి పాపం ఎంత ఎందుకు వంగి ప్రయత్నించినా కానీ నీళ్లు పాపం దానికి దొరకలేదు అనమాట అప్పుడు థర్డ్ పిక్చర్ తీయాలి తీస్తే థర్డ్ పిక్చర్ తీసుకున్నారా రైట్ థర్డ్ పిక్చర్ చూడండి ఇక్కడ ఏం చేసింది కాకి బాగా ఆలోచించింది అరే నీళ్ళు ఎలా తాగాలి నీళ్లు తప్పిపోతుంది ఏం చేయాలని చెప్పి అటు ఇటు చూసింది చూస్తే ప్రక్కనే ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి కదా చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి ఆ కాకి ఏం చేసింది ఒక్కొక్క రాయి తెచ్చి ఆ పూజ రేటు మొదలు పెట్టేసింది దాన్ని చాలా ఆపరేసి దప్పిగా ఉంది కానీ నీళ్లు ఎక్కడ దొరకలేదు అప్పుడు ఆ పూజ నీళ్ళే తాగాలనుకుంది దాన్ని కష్టపడి ఏం చేసింది ఆ చుట్టుపక్కల రాళ్ళు ఒక్కొక్క రాయి తీసుకొచ్చి ఆ పూజలో వేయడం మొదలు పెట్టేసింది నీళ్లు రాళ్ళు వేస్తే కొద్ది ఏమవుతుంది ఇంకా కొంచెమే నీళ్లు కొంచెం సగానికి వచ్చింది ఇక్కడ వస్తే నీళ్ళు ఇంకా పైదా వచ్చేసింది ఇలా నీళ్లు రాళ్ళు మొత్తం చాలా రాళ్ళు చేసేస్తుంది రాళ్ళు వేయగా నీళ్ళు ఏమైపోయినాయి కోత పిచ్చుకొచ్చారా నీళ్ళు కింద రాళ్ళు చాలా వేసరికి నీళ్లు పైదా వచ్చేసింది ఇంకా అప్పుడు కాకి పాపం చాలా కష్టపడిపోయింది కదా కష్టపడిపోయిన కాకి ఆ గుజ్జం మీద రెండు కాళ్ళు పెట్టి లోపల వంగి ముక్కుతో నీళ్ళని అందుకుని తాగేసి తన దప్పికి తీర్చుకుంది కష్టపడి తన నీళ్లు పైదాకొచ్చేలా చేసి నీళ్లు తాగేసి పాపం అదేం చేసింది తన దప్పికి తీర్చుకొని సంతోషంగా వెళ్ళిపోయింది అనమాట ఇది కథ అర్థమైనా ఫస్ట్ పిక్చర్ ఏం చెప్తుంది ఏం చేసింది కాకి నీళ్ళ కోసం వెతుక్కుంటూ వచ్చింది
అలా వచ్చింది కాబట్టి పూజ పూజ నీళ్లు కనపడ్డ దానికి రెండో పిచ్చి ఏం చేస్తుంది పాపం ఆ కాకి నీళ్లు తాగుదాం అని చెప్పి పూజ అంచు మీద కూర్చొని తన కాకి ముక్కుని లోపల తలని లోపల దూర్చేసి బాగా కిందకి వంగి ప్రయత్నించింది కానీ నీళ్లు అందలేదు అప్పుడు మూడో పిచ్చితో ఏం చేస్తుంది కాకి ఏం చేసిన తర్వాత ఆ చుట్టూ ఉన్న రాళ్ళను తీసుకొచ్చి ఒక్కొక్క రాయి ఒక్కొక్క రాయి మోసుకొచ్చి ఆ పూజలు వేయటం మొదలుపెట్టింది రాళ్ళు వేయగా 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 నీళ్ళవైపోయి క్రమక్రమంగా క్రమక్రమంగా పైదాకా చేసి నీళ్లు వచ్చింది అలా ఫోర్త్ పిచ్చితో పైదాకా వచ్చినప్పుడు చక్కగా కాకి కష్టపడి రాళ్ళు వేసిన తర్వాత నీళ్లు పైకి లాగానే చక్కగా కాకి ఆ ముందుకు వంగి నీళ్ళని ముక్కుతో ఉంచుకొని సంతోషం తాగి హ్యాపీగా వెళ్ళిపోయింది అంతే కథ సరేనా కష్టపడితే ఏది సాధించలేదు కష్టపడి చదివితేనే మంచి మంచిగా చదువుకుంటాం మంచి మార్కులు తెచ్చుకుంటాం మంచి భవిష్యత్తు ఉంటాం రైట్నా సరే ఈ కథ కింద ఏం చేశాడు కింద కొన్ని క్వశ్చన్ ఇచ్చాడు చూడండి క్రింది ప్రశ్నలకు జవాబు రాయండి అని ఇచ్చాడు ఏమిటి ఫస్ట్ ప్రశ్న ఏం తెలుసా మీకు కాకి నీటి పూజ వద్దకు ఎందుకు వచ్చింది చెప్పాలి ఎందుకు వచ్చింది కాకి నీటి పూజ దగ్గరికి ఎందుకు వచ్చింది చెప్పాలి లాస్ట్ పెంచాడు అసలు వింటలేదు అసలు ఈ చవట్ల ఎందుకు వచ్చింది ఆ రైట్ నీళ్లు దప్పికేసి నీళ్లు తాగుదాం వచ్చింది కాకి అంతేనా రైట్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ చూడమన్నా కాకి పూజలో నీటిని అందుకోగలిగిందా కాకి నీటి పూజలోని సారీ కాకి పూజలో ఉన్న నీళ్ళని అందుకుందా అందుకుందా ఫస్ట్ అందినయా అందలేదు అంటే ఆన్సర్ అందలేదు థర్డ్ క్వశ్చన్ చూడండినా కాకి నీటిని అందుకోవడానికి ఏమి చేసింది ఏం చేసిందా ఏం చేస్తుంది ఒక్కొక్క రాయి ఒక్కొక్క రాయి తీసుకొచ్చి పూజలో వేసేస్తుంది చాలా రాళ్ళు వేసినకి ఏమైంది నీళ్లు పైదా వచ్చేస్తుంది అప్పుడు చక్కగా పూజ ఏమేస్తుంది కాకి నీళ్లు తాగేస్తుంది అంతే అంతే ఓకేనా దీంతో మనకి టెక్స్ట్ బుక్ అయిపోయింది అన్న ఇప్పుడు మనం ఏం చేద్దాం వర్క్ బుక్లు దీనికి సంబంధించిన చూద్దాం ఓకే రైట్నా